నమస్తే అండి, నా పేరు చింతా రాజశేఖర్. నేను జనసేన కార్యకర్తని విజయవాడ నుంచి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జనసేన పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశానికిను వైసీపీకి భిన్నమైన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోకి వెళ్తా పేదలందరినీ దగ్గర తీసుకుని బుగ్గలు నిమురుతారు, తలలు నిమురుతారు, ముద్దు పెడతారు. మన చంద్రబాబు నాయుడు గారేమో ఎవరైనా సరే ఎస్సీ కులాల్లో పుట్టాలనుకుంటా అంటారు. మన బాలకృష్ణ గారేమో అలాగా జనం శంకరాచార్య జనం అని పేద మధ్యతరగతిని వాళ్ళు ఆయన అలా చెప్పడం జరుగుతుంది. ఈ పేద మధ్యత జరగం ఎవరైతే బాలకృష్ణ గారు అలాగా జనం అన్నారో వీళ్ళందరూ ఏకీకృతమై ఒక ఓటు బ్యాంక్గా మారి వాళ్ళ నిరంకుశత్వానికి వాళ్ళ అహంకారానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే బుగ్గలు నిమురుతారో, ఎవరైతే తలలు నిమురుతారో వాళ్ళకి సీట్లు అంటూ ఇవ్వరు, అసెంబ్లీకి వాళ్ళ నుంచి ఎవరిని పంపించరు. కానీ జనసేన పార్టీ ఈసారి అత్యధికులకి, సామాన్యులకి, కొత్త మొహాలకి అసెంబ్లీలో స్థానం ఇస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మన పార్లమెంటులో 543 మందిలో ఏ ఒక్కరూ స్విస్ బ్యాంక్లో డబ్బులు తీసుకొద్దామనే చిత్తశుద్ధితో లేదు. ఎందుకంటే వాళ్ళకి దాని నుంచి వ్యాపార లావాదేవీలు కానీ అక్కడ డబ్బున్న వాళ్ళతో ఏదో లావాదేవీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడూ దానికోసం ప్రయత్నం చేయరు. ఏ రోజైతే 90% జనాభా ఉన్న వాళ్ళ నుంచి చట్టసభల్లోకి నాయకులుగా వెళ్తారో వాళ్లే స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురాగలరు. కోటీశ్వరులకి 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వారిని మన చట్టసభలకు పంపితే స్విస్ బ్యాంకు కానీ అవినీతి నిర్మూల కానీ ఇది జరిగే సమస్య లేదు. మనం ఏ రోజైతే సామాన్యుని మనం చట్టసభలకు పంపుతామో అప్పుడే మనము సరైన పాలన, అవినీతి రహిత పాలన మనం తీసుకురాగలం. ఇది కేవలం జనసేన ద్వారానే సాధ్యం. కాబట్టి పేద ప్రజలందరికీ, పేద మధ్యతరగతి ప్రజలందరికీ ఏకీకృతమై ఒక ఓటు బ్యాంక్గా జనసేనకు అండగా నిలవాలని, ఈ 90% ప్రజలు ఎప్పుడైతే ఐకమత్యంగా ఒక జనసేన పార్టీ వెనుక నిలబడతారో వాళ్ళకి సరైన పాలన, ఉచితమైన మంచి విద్య, నాణ్యమైన విద్య అది దొరుకుతుంది. కాబట్టి ఈ పేద మధ్యతరగతి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జనసేనను బలపరచాలి, జనసేన నిలబెట్టే సామాన్యులను గెలిపించుకోవాలి. గతంలో పీఆర్పీ అవకాశం ఇస్తే గెలిపించుకోలేకపోయారు, ఆ పొరపాటు ఇచ్చారు చేయకూడదు. విద్యావంతులు, సామాన్యుల నుంచి ఎవరిని నిలబెట్టినా కానీ జనసేన పార్టీ మీరందరూ గెలిపించుకోవాలని చెప్పి నేను విన్నవిస్తున్నాను. జనసేన పార్టీ బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులు జనాలంతా చాలా బాగా కోరుకుంటున్నారు. ఆయనకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. అదే జరుగుద్దని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాము. జై జనసేన పార్టీ, జై 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 హింద్. సార్ నమస్తే అండి. ఈ జనసేన కార్యక్రమం పార్టీలో పాల్గొనాలని దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి చేయూతనిచ్చి ఆదుకున్నందుకైనా సరే మన వెనక ఉండి దేవుడు కనిపిస్తాడో లేదో వినిపించట్లేదా సార్? ప్రియండి, నేను జనసేన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రోత్సాహకరంగా ఆసక్తిగా ఉన్నానండి. మహిళలకు రిజర్వేషన్ కోటాలో కానీ, మైనారిటీలను ఆక్రమించడంలో కానీ, రిజర్వేషన్లను చేయించడంలో కానీ మహిళలకు ఎక్కువ ఆధిక్యతని పెంపొందించాలని, మహిళలకు ఎక్కువగా అధిక రంగాలలో పైకి తీసుకురావాలని, వాళ్ళకు చేయూతనివ్వాలని, కంటికి కనిపించకపోయినా తగు ప్రోత్సాహకరంగా వెనకుండి నడిపిస్తున్నారట. ఆ కార్యక్రమాలను చూసి మహిళలందరూ కూడా ఈ సంవత్సరం జనరంజకంగా ఓటు హక్కును వేసి జనసేన పార్టీని గెలిపించాలని, ప్రజల్లోకి వస్తే అందరూ అన్ని రంగాల 4-3 పూటల భోజనం చేయిస్తామని ఆసక్తికరంగా అనిపిస్తుందండి. దానికి గాను మేము ఆనందపడుతూ, ఉత్సాహపడుతూ కార్యక్రమంలో పాల్గొనాలని ఆరాటపడుతూ, మహిళలందరికీ కూడా తగు ప్రోత్సాహాన్ని ఇస్తూ, ఈ కార్యక్రమంలో మనం పాల్గొంటే తగిన సహకారము, ఆర్థిక అవసరాలు అన్ని తీరతాయని అనుకుంటూ ఆశిస్తున్నామండి. నా పేరు శ్రీనివాసులు, నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ ఎట్టుందంటే, జనసేన పార్టీలో చేరడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు. అయితేనేమి ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ గారే వేరు. తన సిద్ధాంతాలు చాలామంది యువకులకు అట్రాక్టివ్గా ఉండాయి. తను బాగా తీసుకొని దాని మీద పనిచేయాలని ప్రతి ఒక్కరు జనసేన వైపే మొగ్గు చూపుతున్నారు. ఒక యువతను తీసుకుంటే ఈరోజు యువత వల్ల ఏదైనా జరగవచ్చు, ఎంత లాంటి మార్పు అయితే అవ్వచ్చు. ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంపాదించుకోవాలి ఇదేదని ఏం లేదు. ఒకటి సత్యమైన వ్యక్తి, స్వార్థం లేని ఒక వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ ఒక్క విషయంలోనే జనసేనలోకి ప్రతి అందరు రావడానికి కారణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.